హలో అండి, వెల్కమ్ టు భాగ్య మాధవ్ తెలుగు రుచి. ఈరోజు చాలా అద్భుతమైన కట్టడం చూపిస్తున్నాను చూడండి. ఇది సిద్ధవటం కోట అంటారు. ఇది కడప డిస్టిక్లో ఒక 20 కిలోమీటర్స్ అవతల ఉంది. బాక్రాపేట సమీపంలో ఉంది. ఇది నాటి మట్లి రాజుల కోట అన్నమాట. ఇది మట్లి రాజులు ఈ కోటను పరిపాలించారు. చూడండి, కోట బురుజు. ఇది ఎంత బలిష్టమైన గోడలతో ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇప్పటికి కూడా. ఎన్నో శతాబ్దాలు దశాబ్దాలు నాటి కోట అన్నమాట ఇది. ఇది ముఖద్వారం దగ్గర ఉండే కోట అన్నమాట. ముఖద్వారం, ఇది ముఖద్వారము. ఈ చిన్న దారి నుంచి లోపలికి వెళ్ళాలి. ఇదైతే బంద్ చేసి ఉండారు. ఇది సైడ్ నుంచి ముఖద్వారం. మనం చిన్న గేట్లలో నుంచి వెళ్తాం కదా, అలా ఉంది. లోపలికి వెళ్ళే దారి ఇది. సిద్ధవటం కోట గురించి మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. కోట లోపల ఇట్లా సభా మండపానికి వెళ్ళే దారిలాగా, నాలుగు వైపులా సభా మండపానికి వెళ్ళే దారిలాగుంది. మధ్యలో సభ జరుగుతున్నదేమో ఆ కాలంలో. చూడండి, మొత్తము రాతి శిల్పాలు అన్నమాట. బలిష్టమైన రాళ్ళను తెచ్చి శిల్పాలుగా చెక్కినారు. చూడండి ఎంత బాగుందో వ్యూ. స్తంభాలు, గోడలు, చక్కని పనిదనంతో శిల్పాలతో కూడుకున్న అందమైన కట్టడము. అప్పట్లో ఇంకా ఎంత అందంగా ఉన్నిందో. శత్రు రాజ్యాల నుంచి రక్షణ కోసము ఆ రాజు ఇలా బలిష్టమైన గోడలతో కట్టాడనమాట. చూడండి ఎంత ఆర్ట్ఫుల్గా ఉందో పనితనము, శిల్పుల పనితనము. ప్రతి ఒక్క రాయి మీద ఏదో ఒక బొమ్మ అమర్చారు. ప్రతి ఒక్క రాయి మీద ఉందండి. మొత్తం కోట గోడ మొత్తం రాళ్ళతోనే గోడలు, ప్రాకారాలు, స్తంభాలు అలా చేశారన్నమాట. ఇది అప్పుడు మన నవాబులు వచ్చారు కదా, ముస్లిం రాజులు. అప్పుడు ఇది స్వాధీనం చేసుకొని వాళ్ళ పరిపాలనలో, బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కొంతకాలం పరిపాలన సాగిందంట. చూడండి ఎంత శిల్పులు ఎంత బాగా అమర్చారో. శిల్పకళా సౌందర్యం ఉట్టిపడుతుందండి. ఇప్పుడు టూరిజం వారు తీసుకొని ఇప్పుడుకిప్పుడు డెవలప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కొంచెం శిథిలావస్థలోనే ఉండేది. ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. ఏపీ టూరిజం వల్ల గెస్ట్ హౌస్, రెస్టారెంట్ కూడా ఉన్నాయి. ఇక్కడ యాత్రికులకు వసతి కూడా ఉంటుంది. సిద్ధవటం అనే ఊరి దగ్గరలోనే ఉంది కాబట్టి అన్నీ వసతులు దొరుకుతాయి. కడప బాక్రావుపేట దగ్గరలోనే ఉంది కాబట్టి పర్యాటకులకు నో ప్రాబ్లం. ఒక రాయికి రాయికి మధ్య గ్యాప్ కూడా లేకుండా పెట్టారండి. అంత బాగుంది. మనం ఇప్పుడు సిమెంట్ వాడతాం కదా ఇటుకలకు మధ్యన, అట్లా ఏమీ వాడలేదు అప్పుడు. కానీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. పదిహేడు వందల 1765 నాటి మసీదు కూడా ఉంది ఇందులో. అంతకు పూర్వమే ఈ కోట ఉండేదంట. ఇక్కడ పార్కు ఏర్పాటు చేశారు.
సెలవు రోజులలో, హాలిడేస్లలో పండగలకు బాగా పర్యాటకులు వస్తారంట. మనం పిక్నిక్ లాగా భోజనాలు అన్నీ తీసుకెళ్ళి బాగా భోంచేసుకొని ఉదయం నుండి ఈవినింగ్ వరకు బాగా స్పెండ్ చేసి రావచ్చు అన్నమాట. ఇది ముస్లింలు నమాజ్ చేసుకునే ప్లేసు. ఇక్కడ ఆ కాలం నాటి సమాధులు కూడా ఉన్నాయి. ఇదో ఇవే సమాధులు, శిథిలావస్థలో ఉన్నాయి. ఈ కోట 35 ఎకరాల విస్తీర్ణంలో ఉందండ. చుట్టూ కోట చుట్టూ బురుజులు, ప్రహరీలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే అంత స్ట్రాంగ్గా ఉన్నాయండి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చూడండి, ఇక్కడి నుంచి అక్కడ వరకు పార్కు చాలా నీట్గా ఉంది. మేము వెళ్ళిన టైంలో పర్యాటకులు అంతా లేరండి. మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాము. చాలా సూపర్గా ఉంది వ్యూ. నీట్గా ప్రశాంతంగా చూడండి ఇలా. ఇది ఇంకో ముఖమండపము కోట లోపల. ఇదంతా కోట అవుట్ సైడ్, అంతా లోపల నుండి అవుట్ సైడింగ్ అన్నమాట. ఇది కోట పైన వ్యూ అన్నమాట. పైన కూడా చిన్న ముఖమండపం లాగా ముఖద్వారం ఉంది. కోట పైకి ఎక్కి అంతా మనం చూడొచ్చు. పర్యాటకులకు అనుమతి ఉంది. కోట లోపల వ్యూ చూసారా ఎంత బాగుందో, దర్బార్ లాగా. చక్కని పనిదనంతో ఉందండి, చాలా సూపర్గా ఉంది. ఇది ఇంకా డెవలప్ చేస్తే పర్యాటక ప్లేస్ మంచి ప్లేస్ అవుతుంది. టూరిస్టులు బాగా వస్తారు. ఇది ఆ కాలం నాటి మసీదు ఉంది. ఇక్కడ 1765వ సంవత్సరం అని రాసి ఉంది. అక్కడ ఆ సంవత్సరంకి ముందే ఉందన్నమాట అక్కడ. ఇక్కడ ఇలా రాళ్ళతోనే స్టెప్స్ లాగా వేశారు పైకి. ఈ స్టెప్స్ ఎక్కి వెళ్ళి చూడొచ్చు. బాకియా మాధవ్ తెలుగు రుచికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి సరికొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ అవుతుంటాయి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది టచ్ చేస్తే బెల్ బటన్ వస్తుంది. బెల్ టచ్ చేస్తే నా మిగతా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, అందరికీ చెప్పండి ఫ్రెండ్స్. కోట లోపల ఇలా కొన్ని శిథిలావస్థలో ఉన్న భవంతులు కూడా ఉన్నాయి. దొంగలు ఇలా సొరంగ మార్గం నుంచి ఏమైనా విలువైన వస్తువులు దొరుకుతాయేమోనని ఒకసారి కొల్లగొట్టారంట. ఆ కొల్లగొట్టినప్పుడు నంది మెడ, శివుడి విగ్రహము ఇవన్నీ దొంగిలించబడ్డాయి. మళ్ళీ అవి దొరికినాయంట. ఆనాటి నీళ్ళ తొట్టి అన్నమాట. ఇది రాళ్ళతోనే ఉంది చూడండి. ఇది మసీద్ అన్నమాట చూడండి. హజ్రత్ సయ్యద్ జా ఖాద్రి అంట. మసీదు లోపల కూడా చాలా బాగుంది. ఇది శివలింగం అంట. దొంగలు తీసుకెళ్లేటప్పుడు ఎక్కడో బయటపడిన శివలింగం అన్నమాట. ఇది ఈ మధ్య కాలంలో బయటపడిందంట.
ఇంకా పూర్తిగా దీన్ని బయటికి తీయలేదు. ఇది బురుజు, ఇలాంటి బురుజులు కోట చుట్టూరా ఉన్నాయి. అప్పుడు సైనికులు ఇందులోనే పహారా కాస్తున్నారట. ఇది గుడి అన్నమాట, కామాక్షమ్మ శివుడు ఉన్నారంట. ఇప్పుడైతే విగ్రహాలు, ఎలాంటి విగ్రహాలు లేవు. అప్పుడు దొంగలు కొల్లగొట్టారు కదా, ఆ కొల్లగొట్టే టైంలో ఈ నంది మెడ కూడా ఇరిగిపోయిందంట. ఆ శివుడి విగ్రహం కూడా అక్కడ పడింది, అది ఈ మధ్యకాలంలో బయటపడిందంట. నిధి నిక్షేపాల కోసము కొందరు దొంగలు అప్పుడు ఆ కాలంలో ఈ గుడిని, ఈ కోటను కొల్లగొట్టారంట. చుట్టూ పచ్చదనంతో చాలా అందంగా ఉంది కోట. సిద్ధవటం కోట, సిద్ధవటం ఫోర్ట్ అంటే ఇక్కడ అందరికీ తెలుసు. సిద్ధవటం ఫోర్ట్ని చాలా ఫేమస్ అన్నమాట. బద్వేలు, కడప, బాకరాపేట మధ్యలో ఉంటుంది ఈ సిద్ధవటం. సిద్ధవటం అభయారణ్యాల పక్కనే ఉంటుందన్నమాట. ఇది పెన్నా రివర్ కూడా ఉంది పక్కనే. పార్కు చూడండి ఎంత బాగుందో, చాలా విస్తీర్ణంతో కూడుకున్న పార్క్ ఇది. మనం పర్యాటకులు ఉన్న సమయంలో అయితే చాలా బాగుంటుంది. ఇది కోట బయట వైపు ఒక 20 ఫీట్స్ అడుగుల లోతుగా గుంత, లోయలాగా తవ్విచ్చారంట శత్రువు లోపలికి రాకుండా. ఇది కోట బయట వ్యూ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. భాగ్యమాధవ్ తెలుగు రుచికి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సరికొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ అవుతూ ఉన్నాయి. పెన్నా రివర్లో వాటర్ బాగా ఉన్నాయండి, సగం వరకు ఉన్నాయంట, ఇంకా సగం ఉంటే ఇంకా ఫుల్ ఉంటుంది అన్నారు. లాస్ట్ ఇయర్ అయితే అసలు